ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్కి సంబంధించి టాప్ టూ మోడల్ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అమ్మ ఆల్రెడీ టాప్ మోడల్ పేపర్ ఫైవ్ ఫోర్ త్రీ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది జాగ్రత్తగా చూడండి ఫిఫ్త్ మోడల్ పేపర్ అనేది మన హెచ్ఆర్ స్టడీ సర్కిల్లో అప్లోడ్ చేసాం అలాగే గెస్ పేపర్స్ టూ గెస్ పేపర్స్ కూడా అప్లోడ్ చేసాం నెక్స్ట్ ఇంకా థర్డ్ పేపర్ కూడా అప్లోడ్ చేస్తాం మరి ఎయిట్ పేపర్స్ చూసుకున్నట్లయితే మీకు సెవెంటీ ప్లస్ మార్క్స్ అయితే రావడం గ్యారంటీ సో అందుకంటే ముందు మీరు మన యొక్క మ్యాథ్స్ మెటీరియల్ హెచ్ఆర్ మెటీరియల్ అనేది హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసాం అవి తీసుకున్న అది తీసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ మార్క్స్ అయితే రావటం ఖాయం అలాగే మ్యాథ్స్ ఎవరైతే ఫెయిల్ అయిపోతాం అనుకుంటున్నారో అటువంటి వారు ఈ పేపర్స్ అన్నీ చేయనవసరం లేదమ్మా జస్ట్ మన ఫైనల్ టచ్ తీసుకున్నట్లయితే జస్ట్ సిక్స్టీ సమ్స్ ఉంటాయి ఆ సమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు సిక్స్టీ టు ఎయిటీ మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి తీసుకోండి అలాగే ఏపీఆర్జేసి అండ్ పాలిసెట్కి కోచింగ్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నామమ్మా మీ ఎగ్జామ్స్ తర్వాత స్టార్ట్ చేస్తాం టోటల్ కోర్స్ ఫీజు సిక్స్ హండ్రెడ్ అమ్మ మరి వన్ మంత్ అలా అనుకోకండి మీకు ఎగ్జామ్ అయినంత వరకు సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఫీజు తొందరపడండి మార్చి ముప్పై ఒకటిలో పేమెంట్ చేసిన వరకు మాత్రమే ఈ సిక్స్ నా నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ నైన్ త్రీ నైన్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు పూర్తి విషయాలు తెలుస్తాయి మరి మోడల్ పేపర్ అయితే మనం చూద్దాం ఇక్కడ జాగ్రత్తగా చూడండి ద ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ద ఎక్స్పరెంటల్ ఫామ్ ఆఫ్ లాగ్ జీరో పాయింట్ జీరో వన్ బేస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ అన్నాడు దీనికి ఎక్స్పరనెంటల్ ఫామ్ అంటే వెరీ సింపుల్ అమ్మ లాగ్ ఏ బేస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి ఇప్పుడు దీని యొక్క ఎక్స్పరనెంటల్ ఫామ్ ఏంటి అంటే ఇక్కడ బేస్ ఏమో ఎన్ అవుతుందమ్మా ఈ రెండు ప్లేసెస్ చేంజ్ అవుతాయి ఇంకేం లేదు ఎన్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇలా అంతే జస్ట్ బేస్ బేస్గానే ఉండిపోతుంది ఇది మార్చకండి రెండు మార్చండి సేమ్ సేమేస్ ఇక్కడ బేస్ అనేది టెన్ అలాగే ఉండిపోతుంది ఈ రెండు ఇటువైపు అంటే టెన్ పవర్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటువైపు వచ్చేస్తుంది జీరో పాయింట్ జీరో జీరో వన్ సో ఇది ఎక్కడుందో చూడండి టెన్ పవర్ మైనస్ త్రీ సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే మైనస్ బి బై ఏ సో వన్ అనేది సి అవుతుందమ్మా సారీ బి అవుతుంది అలాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అనేది సి బైఏ అమ్మా అంటే డి అవుతుంది సో వన్ బి టూ డి ఎక్కడ చూడండి వన్ బి అనేది ఎక్కడ ఒకటి ఉంది ఇది అయ్యే ఛాన్స్ ఉంది ఇది కూడా అయ్యే ఛాన్స్ రెండు ఛాన్సెస్ టూ ఛాన్సెస్ ఉన్నాయి సెకండ్ ది డి అవ్వాలి సెకండ్ ఇది సి అయింది కాదు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మనకి థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏబీసీజీఆర్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ యాంగిల్ సిజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అండ్ చూడండి నైంటీ డిగ్రీస్ మరి ఇంకేమిచ్చాడు లెట్ బీసీఈ ఈక్వల్ టు ఏ అండ్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని ఇవ్వడం జరిగింది మరి దీని నుండి మనకి ఏమడిగాడు పిబి ద లెంత్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఫామ్ ఫ్రమ్ సి ఆన్ ఏబి దెన్ అన్నాడు మీకు టెక్స్ట్ బుక్లో ఫోర్ మార్క్ క్వశ్చన్ అమ్మ ఇంపార్టెంట్ ఇది ఏ సిండ్ బిఎమ్మ ఇది ఇక్కడ పి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ పిఎమ్ ఇది ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ వన్ బై పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మెజర్మెంట్ ఏ ఈ మెజర్మెంట్ బి ఈ మెజర్మెంట్ సి అమ్మ వన్ బై పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వన్ బై పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై బి స్క్వేర్ ఇది క్వశ్చన్ ఆన్సర్ సో ఎన్నో వచ్చు ఉండమ్మా ఇది ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇఫ్ ఏ సబ్సెట్ సబ్సెట్టు బి దెన్ ఏ యూనిట్ బి అనడమ్మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ సబ్సెట్ సబ్సెట్టు బి కండిషన్ ఇచ్చినట్లయితే మీకు ఇటువైపు ఉండేది స్మాల్ సెట్ ఏ సబ్సెట్ కాబట్టి ఇది బి ఓకేనా ఇది ఇది గ్రేటర్ సెట్ తర్వాత ఇందులో చిన్న సె అంటే స్మాల్ సెట్ ఏది గ్రేటర్ సెట్ అది ఐడెంటిఫై చేసుకోండి సబ్సెట్ అన్నాక ఏ సబ్సెట్ బి అంటే ఖచ్చితంగా ఇది స్మాల్ సెట్ ఇది గ్రేటర్ సెట్ అవుతుంది తర్వాత ఆన్సర్స్కి వచ్చేటప్పటికి యూనియన్ అనగానే గ్రేటర్ సెట్ రాయాలి ఇంటర్ సెక్షన్ అనగానే స్మాల్ సెట్ రాయాలి ఇది యూనియన్ కాబట్టి గ్రేటర్ సెట్ ఏమవుతుందమ్మా బి ఆన్సర్ ఒకవేళ ఇదే ఏ ఇంటర్ సెక్షన్ బి అని అడిగితే అడిగాడు అనుకోండి అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది ఒకవేళ ఏ సబ్సెట్ బి అవ్వకుండా బి సబ్సెట్ ఏ ఇచ్చాడు అనుకోండి జాగ్రత్తగా ఉండాలి యూనియన్ కాబట్టి గ్రేటర్ సెట్ అంటే ఇక్కడ ఏ అవుతుంది ఈ విధంగా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలగాలి నెక్స్ట్ ఫ్రమ్ ద ఫిగర్ యాంగిల్ ఏపీ బిఈక్వల్ సెవెంటీ డిగ్రీస్ అమ్మ అంటే ఇది మొత్తం సెవెంటీ డిగ్రీస్ ఏఓబి కొనుక్కోమన్నాడు మొత్తం ఏఓబి ఒ వెరీ సింపుల్ మనకి ఏపీఓ ఎంత అవుతుంది ఇది మొత్తం సెవెంటీ అయితే అందులో ఆఫ్ అమ్మ ఇది ఏపీఓ అంటే థర్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఇది నైంటీ డిగ్రీస్ మనకు తెలుసు ఎందుకు టాంజెంట్కి రేడియస్కి అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నైంటీ డిగ్రీస్ ఉంటుంది యాంగిల్ సో ఇది నైంటీ ఇది థర్టీ ఫైవ్ మరి ఇంకా మనకి సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్యెటర్ యాంగిల్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇంకా ఎంత కావాలి ఫిఫ్టీ ఫైవ్ కావాలి సో ఫిఫ్టీ ఫైవ్ వచ్చిందంటే మనకి ఇది ఎంత అవుతుందమ్మా వన్ ఎయిటీ అవుతుంది చూసుకోండి వన్ ఎయిటీ వన్ ఎయిటీ అవుతుంది కాబట్టి ఈ ఒక్కటి ఫిఫ్టీ ఏఓపి ఇక్కడికి ఇలా వచ్చేటప్పటికి ఓన్లీ ఈ యాంగిల్ ఫిఫ్టీ ఫైవ్ మనకి మరి క్రిందన కూడా మరి ఒక యాంగిల్ ఉంది కదమ్మా ఈ యాంగిల్ ఈ యాంగిల్ కూడా ఫిఫ్టీ ఫైవ్ సో ఈ రెండు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ యాడ్ చేస్తే వన్ టెన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ చూసా కరెక్ట్ ఆన్సర్ అన్నాడు సైన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ గోట్ వన్ బై రూట్ టూ సరిపోయింది అలాగే టెన్ థర్టీ వన్ బై రూట్ త్రీ సరిపోయింది బోత్ అండ్ బిఆర్ ఈజ్ ట్రూ ఓకేనా నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఏంటి ల్యాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ యర్ రైట్ సర్క్యులర్ కోన్ పై ఆర్ఎల్ అన్నాడు ఓకే నెక్స్ట్ టైం ఇచ్చాడు వేర్ ఎల్ఈ అన్నాడు ఇక్కడ ఎల్ అంటే ఏంటి అని అడిగాడమ్మా లాటరల్ ఎల్ అంటే స్లాంట్ హైట్ అమ్మ ఓకేనా స్లాంట్ హైట్ ఇలా ఇచ్చేటప్పుడు దీన్ని ఎల్ అంటామమ్మా ఓకేనా ఇది స్ట్రైట్ ఓకే హెచ్ ఇది ఇది ఎల్ స్లాంట్ హైట్ అలాగే పోల్ టెన్ మీటర్స్ హైట్ ఒక పోల్ తీసుకోండి ఇది ల్యాండ్ అనుకోండి ఇది టెన్ మీటర్స్ హైట్ షాడో టెన్ మీటర్స్ షాడో టెన్ మీటర్స్ ఆన్ ద గ్రౌండ్ ద సన్స్ ఎలివేషన్ అన్నాడు ఎలివేషన్ అంటే ఈ యాంగిల్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఏబిసి అనుకుంటే మనకి ఇక్కడ ఈ యాంగిల్ కావాలి టూ సైడ్స్ తెలుసు మనకి వీటికి రిలేటివ్గా ఉన్నటువంటి రిలేషన్ మనం కొనుక్కోవాలి చూడండి ఇదేమో ఆపోజిట్ అవుతుంది ఇది అడ్జసెంట్ అవుతుంది టీటా మరి టెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెంట్ సైడ్ కదమ్మా అంటే టెన్ బై టెన్ టెన్కి టెన్ క్యాన్సల్ వన్ వన్ అంటే ఎంతమ్మా టెన్ ఫార్టీ ఫైవ్ వన్ కాబట్టి టీటా ప్లేస్లో ఎంత ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది కాబట్టి దీని వాల్యూ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకే నెక్స్ట్ మనకి ఎయిత్ బిట్ సారీ ఏ బిట్టు ఓకే ఎయిత్ బిట్ అయిపోయింది నైన్త్ బిట్ గ్రాఫ్ ఆఫ్ ఎవ్రీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరేబుల్స్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరేబుల్స్ అనేది స్ట్రైట్ లైన్ అమ్మా గుర్తుపెట్టుకోండి ఓకే స్ట్రైట్ లైన్ ఆప్షన్ బి ఒకవేళ మనకి క్వాటిక్ అనుకున్నట్లయితే పెరాబోలా ఈ షేప్ లేదా క్రిందికి లేదా లెఫ్ట్ లేదా రైట్ ఇది పెరాబోలా అంటాము ఓకే నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ పీఏ కామా సెవెన్ క్యూ వన్ త్రీ ఈజ్ ఫైవ్ డిస్టెన్స్ ఆడేస్తాడు ఫైవ్ అయితే ఏ వాల్యూ కొనుక్కోమన్నాడు అమ్మా వెరీ సింపుల్ ఇది ఎక్స్ వన్ వై వన్ అలాగే ఎక్స్ టూ వై టూ అమ్మ ఈ రెండు ఓకే ఇది ఏ ఎక్స్ వన్ సెవెన్ ఎక్స్ టూ ఎక్స్ వన్ సారీ వై వన్ ఈ వన్ ఏమో ఎక్స్ టూ వై టూ ఓకేనా ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ ఫార్ములేట్ ఈ రూట్ అవర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ రూట్ అవర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డాడే ఇచ్చాడు ఫైవ్ సో రూట్ పావాలంటే స్క్వేర్ చేయనమ్మ బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే రూట్కి క్యాన్సిల్ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ అవుతుంది మరి లెఫ్ట్ సైడ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే అంటేంతమ్మా వన్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ మైనస్ సెవెన్ హోల్ స్క్వేర్ సో ఏ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ మైనస్ టూ ఏ అంటే వన్ బి అంటే ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ చూడండి ఇక్కడ త్రీ మైనస్ సెవెన్ అంటే మైనస్ ఫోర్ అమ్మ సో మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది ఫోర్కి స్క్వేర్ చేస్తే సిక్స్టీను ఈ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎందుకు వస్తే మైనస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్డర్లో రాయండి ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ ఇక్కడ సిక్స్టీన్ మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే మైనస్ నైన్ అమ్మ సో మైనస్ నైన్ మైనస్ నైన్ ఇక్కడ ప్లస్ వన్ మైనస్ నైన్ ప్లస్ వన్ అంటే మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని ఫ్యాక్టర్స్గా రాయాలి అంటే మైనస్ ఎయిట్ని మనం ఎలా రాస్తాం ఫ్యాక్టర్స్గా టూ ఫోర్స్ ఆర్ ఎయిట్ ఓకే ఇక్కడ మనకు మైనస్ రావాలి కాబట్టి గ్రేటర్ నెంబర్కి మైనస్ పెట్టండి టూ మైనస్ ఫోర్ చూడండి ఇది గుర్తుపెట్టుకోండిలాగా ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ మైనస్ ఎయిట్ సో ఈ మైనస్ టూ ఏ ప్లస్లో ఏం టూ ఏ మైనస్ ఫోర్ ఏ రాయాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఇది నేను క్లీన్ చేసేసి రాస్తాను సో ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ మైనస్ ఫోర్ ఏ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఏ కామన్ ఏ ప్లస్ టూ అలాగే ఇక్కడ ఏ ప్లస్ టూ వస్తుందో రాసియండి ఇక్కడ ఏ రావాలంటే ఏం రావాలమ్మా మైనస్ ఫోర్ రావాలి ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఏ ప్లస్ టూ కామన్ పోతే ఏ ఇక్కడ ఇక్కడ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ టూ విల్ బి మైనస్ టూ మైనస్ ఫోర్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ విల్ బి ప్లస్ ఫోర్ సో మైనస్ టూ ప్లస్ ఫోర్ అనేది ఆన్సరు మైనస్ టూ ప్లస్ ఫోర్ ఎక్కడ ఎక్కడుందా ఆప్షన్ చూసుకోండి మైనస్ టూ ప్లస్ ఫోర్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ వన్ తప్పు ఇంపాసిబుల్ ఈవెంట్ జీరో ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ షూర్ ఈవెంట్ వన్ ఇట్ ఈస్ కరెక్ట్ సో ఓన్లీ బీఈ్ ట్రూ ఓకే నెక్స్ట్ ట్వెల్త్ బిట్ వాట్ కెన్ బీ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద పాయింట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓజీవ్స్ మనకి ఓజీవ్ కర్సు డ్రా చేసేటప్పుడు ఈ విధంగా వస్తాయమ్మా ఈ యొక్క ఈ మీటింగ్ పాయింట్ని యూజ్ చేసి మనము మీడియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు మీడియాని డ్రాయండి సో డియర్ స్టూడెంట్స్ ఇది ఈరోజు పేపర్ మరి మిగతా క్వశ్చన్స్ కూడా స్క్రోల్ చేస్తాను చూడండి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్స్ అనే మనం ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము ప్రతి పేపర్ కూడా మీకు మిస్ కాకుండా ఉండాలి అంటే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలా చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావటం జరుగుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్